గుంటూరు జిల్లా చిలకలూరుపేట మార్కెట్ యార్డ్లో 5 కోట్లతో నిర్మించనున్న కోల్డ్ స్టోరేజ్ కి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. కోల్డ్ స్టోరేజ్ ని 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పుల్లారావు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 4000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజ్ రైతులకు చాలా ఉపయోగపడుతుందని, పండిన ఉత్పత్తుల్ని ధర ఉన్నప్పుడే అమ్ముకోవాలని, ధర లేనప్పుడు నిల్వ చేసుకోవాలని సూచించారు. నిల్వ చేసుకునే ఉత్పత్తులకి 2 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని రైతులు పొందవచ్చునని, ప్రభుత్వం రైతులకు ఆదాయ మార్గాలను కల్పిస్తుందని అన్నారు. రేషన్ షాపుల్లో అవకతవకలకు పాల్పడే డీలర్లపై 420 కేసులు పెడతామని, డీలర్లు ఎక్కడ అవకతవకలకు పాల్పడొద్దని, నిత్యావసర వస్తువులు పేదవారికి సక్రమంగా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ఆవరణలో 5 కోట్ల రూపాయల 4000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఈ ప్రాంతంలో రైతాంగానికి పండించేటువంటి ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ రేటు తక్కువలో బయట కోల్డ్ స్టోరేజ్ల కన్నా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటువంటి ఈ కోల్డ్ స్టోరేజ్లో రైతులకి తక్కువ ధరకి రెంట్ తక్కువకి ఇక్కడ నిల్వ చేసుకునేటువంటి సౌకర్యం ఈ ప్రాంత రైతులకు అందించబోతూ ఉన్నాము. అదేవిధంగా పండించిన ఉత్పత్తులు, అది మిరపకాయలు కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, ఏదైనా ధర ఉన్నప్పుడు మాత్రమే అమ్ముకునేటువంటి దానికి ఈ కోల్డ్ స్టోరేజీ రైతులకు లాభం చేకూర్చేటువంటి దానికి ఇది దోహదపడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 3 నెలలు 1 లక్ష రూపాయలు ఉండేది, ఈరోజు 6 నెలలు 2 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఈ యొక్క రైతు బంధు పథకం ద్వారా అందిస్తున్నా. ఇప్పుడు ఈ కోల్డ్ స్టోరేజీలో కూడా ఆ పథకాన్ని అమలు చేసేటువంటి దానికి అవకాశం ఉంది. కోల్డ్ స్టోరేజీలో కూడా ఈ 2 లక్షల రూపాయల రైతు బంధు పథకాన్ని అమలు చేస్తాం. అప్పుడు ఏంటంటే గోడౌన్లలో గిడ్డంగుల్లో నిల్వ చేసేటువంటి రైతు పండించే ఉత్పత్తులకు ఏ విధంగా 6 నెలలు 2 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఏ విధంగా పొందుతున్నారో ఈ కోల్డ్ స్టోరేజ్ వలన బయట కోల్డ్ స్టోరేజీకి ఇక్కడ కట్టేటువంటి కోల్డ్ స్టోరేజీకి ఆ విసులుబాటు ఈ కోల్డ్ స్టోరేజ్కి ఉంటుంది. వడ్డీ లేని 2 లక్షల రూపాయల 6 నెలల సదుపాయం ఇక్కడ కట్టేటువంటి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు చేసుకునేటువంటి ఉత్పత్తులకి రైతులకి అవకాశం ఉంటుంది. దీనివల్ల 6 నెలలు రైతులు 2 లక్షలు వడ్డీ లేని రుణం పొందవచ్చు, తక్కువ ధరకు ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు, బయట కోల్డ్ స్టోరేజీల కన్నా ఇక్కడ తక్కువ ధరకు నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి ఇది 6 నెలల్లో కంప్లీట్ చేసి రాబోయేటువంటి ఏప్రిల్ నాటికి రైతులు ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులు ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ నిల్వ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతూ ఉన్నాము. కాబట్టి ఇది రైతులకి ఒక మంచి శుభ పరిణామం. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ఉత్పత్తులకి నిల్వ చేసుకునేటువంటి సదుపాయం లేకపోతే తక్కువ ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ధర లేనప్పుడు నిల్వ చేసుకుంటారు, ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. కాబట్టి ఈ కోల్డ్ స్టోరేజీల వలన రైతాంగానికి మేలు జరుగుతుంది, ధర ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక కూడా ఏంటంటే కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలి, రైతులకు ఎక్కువ ఆదాయ మార్గాల్ని ప్రభుత్వం కల్పించాలి అనేటువంటిది కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే ముఖ్యమంత్రి గారు కోల్డ్ స్టోరేజెస్ చైన్, కోల్డ్ చైన్ ఈ విధంగా ఏంటంటే రైతులు సదుపాయాలు ఉంటే ధర తగ్గినప్పుడు నిల్వ చేసుకుంటారు, ఇక్కడ రైతు బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దీనివల్ల రైతుకి మేలు జరుగుతుంది, కోల్డ్ స్టోరేజ్లు పెట్టినందువల్ల క్వాలిటీ కూడా చెడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తే, రైతే రాజుగా ఉండటానికి కావాల్సినటువంటి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్లయితే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఒక పండుగలాగా వాతావరణం తీసుకురావాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అందుకనే ఈ ప్రభుత్వం ఏది అమలు చేసినా రైతుకు పక్షపాతిగా, రైతుకు అనుకూలంగా, రైతుకు వ్యవసాయం లాభసాటిగా మార్చేటువంటి దానికి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఈరోజు నెల్లూరులో ఒక 420 యాక్ట్ పెట్టారు చౌక డిపో డీలర్ మీద. 420 యాక్ట్ అయితే పెట్టాం కానీ ఎక్కడ అమలు చేయొద్దు అనేటువంటిది కూడా మేము డిపార్ట్మెంట్ కూడా చెప్పాము, అధికారులతో కూడా మాట్లాడాము. 420 యాక్ట్ని 420 డీలర్లు అవకతవకలు చేయొద్దని తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైనా చిన్నపాటి ఉంటే 6 కేసులు అలాంటివి ఉండాలి, కానీ 420 కేసుల దాకా పోవద్దు అనేటువంటిది కూడా అధికారులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఆ అమెండ్మెంట్ కూడా చేస్తాం.
420 ఏదైతే చట్టంలో కల్పించారో దాన్ని చేంజ్ చేయవలసినటువంటి ఇప్పుడు నాకు వచ్చి కలిశారు. చౌక డిపో అసోసియేషన్ వాళ్ళు కూడా కలిశారు, వాళ్ళకి హామీ కూడా ఇచ్చాను 420 మీ మీద పెట్టం, మీరు కూడా అక్రమాలకు పాల్పడద్దు. ప్రభుత్వ ఉద్దేశం పేదవానికి చెందాల్సిన బియ్యము కందిపప్పు పంచదారు ఎక్కడా పక్కదారి పట్టించొద్దు, నిజాయితీగా మీరు పనిచేయండి, మీ మీద 420 పెట్టకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని కూడా డీలర్ల అసోసియేషన్స్ కూడా నేను హామీ ఇవ్వటం జరిగింది. నెల్లూరులో ఒక కేసు రిజిస్టర్ చేశారని నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా ఆ 420 కేసుని చట్టంలో ప్రొవిజన్ ఉన్న 420 దాకా వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. దాని